ఈరోజు మీరు కట్టిన అక్రమ కట్టడానికి కూలి చేస్తే ఎందుకు అయ్యో రామ అయ్యో రామ అయ్యో రామ అని ఆడుస్తున్నారు? నిజంగా మీకు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి పార్టీ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. కానీ అదే భవనంలో ఈరోజు ఇంకా మీటింగ్ పెట్టుకొని మా ముఖ్యమంత్రి చిన్న భవనంలో ఉంటున్నాడు, చిన్న భవనంలో ఉంటున్నాడు. మా నాయకుడు ఈ రాష్ట్రంలో సొంత నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. కానీ నువ్వెక్కడ ఏర్పాటు చేసుకున్నావు? నీకు తెలుసు ఎట్టా నాకు ఇంకా హైదరాబాద్ ఆంధ్ర రాష్ట్రంలో గెలవనీరని 100 కోట్లు పెట్టి హైదరాబాద్లో కట్టుకున్నావు 5 సంవత్సరాలలో. కనీసం వాడు ఇల్లు కట్టుకోవాలి నువ్వు. కానీ మా నాయకుడు ఇక్కడు ఇల్లు కట్టుకున్నాడు, తన నివాసంలో ఉంటున్నాడు తప్ప వేరే ఒక అక్రమ కట్టడంలో మా నాయకుడు లేడు. దీన్ని బట్టి అర్థమవుతుంది చిత్తశుద్ధి అని. బిడ్డా మాధవ శుద్ధి మళ్ళీ ఏదో మాట్లాడాడు ఆయన. 5 సంవత్సరాలు మీరు చేసిన అక్రమ పరిపాలనకి, దుర్మార్గపు పరిపాలనకి 23 మందిని మమ్మల్ని తీసుకెళ్తే మీకు ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన సీట్లు 23. సరైన పరిపాలన చేయలేదు కాబట్టి ఇట్లాంటి అక్రమ ఆర్జన అక్రమ బిల్డింగ్లో కండబట్టి ఉన్నారు కాబట్టే మీకు ఇచ్చింది 23. ఇట్లాగే కానీ పెట్రేగి ఏదో సింపతి వచ్చేసద్ది సింపతి గెయిన్ చేయొచ్చు అనుకుంటే ఈసారి 2-3 పక్కన 3 పోయి మిగిలేదు మీకు 2. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇప్పటికే సగం మంది పోతా ఉన్నారు, బీజేపీ లాక్కుంటున్నారు, సగం మంది ఖాళీ. రేపు మళ్ళీ ఎమ్మెల్యేల డోర్ మేమెట్ట డోర్లు తీయలేదు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పాలసీ పెట్టుకున్నాడు కాబట్టి ఎమ్మెల్యేలు ఎవరైనా రాజీనామా చేసి రావాల్సిందే తప్ప మేము దాన్ని ఎంకరేజ్ చేయమని చెప్పి ఒక పాలసీ ఉంది కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే ఇప్పటికీ ఒక 8 మంది హుష్, జాగ్రత్త బీజేపీ వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు తట్టున్నారు మీ ఎమ్మెల్యేలని, పాపం మతిస్థిమితం కోల్పోయి అధికారం కోల్పోయిన తర్వాత విచక్షణ కోల్పోయి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక స్పీడ్ని తట్టుకోలేక ఇంకా కొరవ సర్వా కూడా వెళ్ళిపోయేదాన్ని మీటింగ్లు పెట్టేస్తున్నారని ఎక్కడెక్కడో చంద్రబాబు నాయుడు ఏదో విధంగా సింపతి. ఇంకా నీకు సింపతి లేదు, ఏ పతి లేదు నీకు. నీకున్న పతెల్లో ఇంకా హైదరాబాద్కే సర్దేయి. ఇప్పటికైనా ఇల్లు ఖాళీ చేయి, నది ఒడ్డున అనుకోన్నావు, ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేయి. కనీసం అధికారంలో ఉన్నప్పుడు ఎలాగో చేయలేకపోయావు, కనీసం ప్రతిపక్ష నాయకుడిగా అయినా సరే దాన్ని ఖాళీ చేసి ఒక రూల్స్కి రెగ్యులేషన్స్కి నేను కట్టుబడి ఉంటానని అయినా కనీసం ఇప్పటికైనా ఒప్పుకో. అమరావతి కట్టాడంట 10,000 రూపాయలు చదరపు అడుగులో, అంటే టెంపరీ బిల్డింగ్లు, సెక్రటేరియట్ తప్ప ఇది తప్ప ఏమీ లేదు. 5 సంవత్సరాల నుంచి ఫ్లైఓవర్ వేస్తున్నారు, ఏదీ లేదైనా మేము కట్టాం మేము కట్టాం మేము కట్టాం. 5 సంవత్సరాలు ఏమీ గట్ల ఉండి మింగారు, భక్ష్యం చేశారు. కాదు తప్పకుండా ఇది కక్ష సాధింపు అనే దానికన్నా కూడా కరెక్టింగ్ ది గవర్నమెంట్ సిస్టమ్, పాత చేసిన తప్పులని కూడా కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. సీఎంకి ఒక సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఒక ఎమ్మెల్యే గెలిచాడు అనుకుందాం, ఆయనకి 2 గన్మెన్లు ఇస్తారు, 1 ఎమ్మెల్యే హోదా ఇస్తారు. ఓడిపోయాడంటే అదే గన్మెన్లు కంటిన్యూ చేస్తామా? చేయం కదా, తీసేస్తాం కదా. మా దగ్గర ఉన్న పిఏ ఉంటాడు, గవర్నమెంట్ పిఏ, వెళ్ళిపోతాడు కదా. అలాగే ఒక సీఎంగా ఉన్నప్పుడు ఒక సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది, ఒక ఇంటెలిజెన్స్ వింగ్ ఉంటుంది. సీఎం దిగిపోగానే ఒక ప్రతిపక్ష నాయకుడు ఏదైతే సెక్యూరిటీ అదే ఇస్తాం. అంతే తప్ప నేను గెలిచినప్పుడు నాకు ఎంతమంది ఉన్నారు, నాకు అంతేమంది వల్ల, నాకు అన్నీ సెల్యూట్లు కొట్టాలా, నాకు అదే పవర్లు ఉండాలా, నాకు అదే సీఎం కుర్జీ వేయాలా, నాకంటే ఇవన్నీ కుదురుతాయా? మీరు చెప్పండి, బేసిక్ కామన్ సెన్స్ కదా. 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి 4 రోజులు అనుభవం ఉన్న వ్యక్తిలాగా కూడా పని బిహేవ్ చేస్తున్నాడు అంటే పిచ్చి పడిపోయింది అతనికి. హీస్ గాన్ మ్యాడ్. గవర్నమెంట్ విల్ స్ట్రిక్ట్లీ ఫాలో ద ప్రోటోకాల్ రూల్స్. ఆ రూల్స్ ప్రకారం అంత కానీ నేను ఇంత ముదురుని, నేను ఇంత సీనియర్ని, నేను 63 ఇయర్స్ అనుభవం అయినా అయినా చల్లవండి. రూల్స్ ఆర్ రూల్స్ ఫర్ ఎవ్రీవన్. ఒకసారైనా 2 సార్లు అయినా సీఎం కాబట్టి ఆ విధంగా ఉంటాయి తప్ప ఆయన తగ్గించేశారు, ఈయన తగ్గించేశారు, ఇవన్నీ లెక్క పెట్టట. ఆయన ఇంట్లో ఆయన కొడుక్కి, ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ, ఆయనకి 2 గన్మెన్లు ఇస్తారు. ఆయన ఇంట్లో వాళ్ళ కోడలికి, వాళ్ళ మనవడు దేవాంశ్కి, వీళ్ళందరికీ సెక్యూరిటీ ఇచ్చుకుంటా పోతారా ఏంటి? సీఎంగా ఉన్నప్పుడు ఇస్తారు, ఎందుకంటే సీఎం మనవడు కోడలు ఇవన్నీ కాబట్టి. వెళ్ళిపోయిన తర్వాత ఇది ఆర్ నార్మల్, తీసేస్తాం. హాయ్, దిస్ ఇస్ ట్రిషా. రాధిక ఆప్తే. పోసాన కృష్ణమండి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. యూ వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్.